शंभो शंकर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा तुय दया, वनदेवतल सम्मक्क सारक्क तुय दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय दया, कंचि कामाक्षि मधुर मीनाक्षि तुय दया, तुल्यापुर भवानी तुय दया, कोल्लापुर महालक्ष्मी तुय दया, बासर सरस्वती देवत तुय दया, राजराजेश्वर देवत तुय दया, वेद माता गायत्री माता तुय दया। इप्पुडु मनं 2023 संवत्सरं సెప్టెంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తులారాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవలే శాస్త్రం చూద్దామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని. తులారాశి వారి పేరు మీద గౌవలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తున్నామండి. మొదటిసారిగా మాత్రం తులారాశి వారి పేరు మీద మాత్రం 3 గౌవలు పడ్డాయండి, గురుగ్రహ గౌవలు పడ్డాయి. మరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా తామస రజస యోగ బలం నడుస్తుంది వారి జాతక బలానికి. సాత్విక యోగం, సాత్విక యోగం అంటే మాత్రం ఋషులకు ఉంటుంది, తామస యోగం అంటే రాక్షసులకు కోపిష్ఠులకు ఉంటుంది, రాజస్వ యోగం అంటే మధ్య యోగం ఉంటుంది. వీరి జాతకానికి 3 యోగాలు కూడా ఉన్నాయి. వీరికి పిల్లల కాడ పిల్లలు లెక్క ఉంటారు, పెద్దల కాడ పెద్దల లెక్క ఉంటారు, కానీ మాత్రం మధ్యతరగతి వాళ్ళ కాడ మధ్యతరగతి లెక్క ఉంటారు. కోప స్వభావం సామాన్యంగా రాదు, వస్తే ఎవరికి ఈనరు. వీరి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా స్త్రీ నుంచి విరోధాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. వీరి జీవితంలో బాగుపడాలన్నా స్త్రీలతోనే, నిందలు పడాలన్నా ఇబ్బందులు పడాలన్నా స్త్రీలతోనే ఉన్నదండి. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి శుక్ర మహార్దశ పుట్టుక వదిలేది. వీరికి లక్కీ నెంబర్ సంఖ్య 6వ సంఖ్య వస్తుంది. శుక్రవారం చాలా మంచిది. 6వ తేదీ లేదా 15వ తేదీ, అలాగే 24వ తేదీలో పుట్టిన వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ అక్టోబర్ నెలలో పుట్టిన వారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకానికి తులారాశి స్త్రీలకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. 3 గౌవలు పడ్డాయి. వివాహం కాని వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టప్రకార వివాహం కళ్యాణ ప్రాప్తిరస్తు అవుతుంది. అలాగే కళ్యాణం వల్ల మాత్రం నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం నుంచి దోషాలు చుక్కలు ఉన్నా కూడా అవి తొలగించుకునే యోగం ఉంటుంది. కానీ తను నమ్మిన వారి గురించి ప్రాణం ఇచ్చేంత స్వభావం ఉంటుంది. తనకు ద్రోహం తీసిన వారికి ప్రాణం తీసేంత స్వభావం కూడా ఉంటుంది. వీరి జాతకానికి రాక్షస వర్గం వీరిది. పుటుక మాత్రం మీరు జాతకంలో రాక్షస వర్గం ఉన్నది. అలాగే మాత్రం మీరు జాతకానికి వర్గం మాత్రం పులి వర్గం, అంటే పోరాడే తత్వం ఎక్కువ ఉంటుంది. వీరు జాతకానికి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. ముఖ్యంగా ఇప్పటివరకు ఇది 3 గౌరవాలు పడ్డాయండి. వీరి గవర్నమెంట్ ఉద్యోగం కానీ కావచ్చు, కొలువు కావచ్చు, లోన్ కావచ్చు అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు పటాపంచలయ్యే అవకాశం ఉంది. వీరికి పంచమ స్థానంలో శని నడుస్తుంది. పంచాంగ శాస్త్ర ప్రకారం, గౌవల శాస్త్ర ప్రకారం అయితే గురు బలం ఉంది. గురు గౌవలు పడ్డాయి. దేవుడి అనుగ్రహం చాలా ఉంటుంది, పెద్దల అనుగ్రహం చాలా ఉంటుంది. వీరికి ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే ఆ దైవం మీద, వీరి ఉండే ధైర్యం మీద నమ్మకం పెట్టుకొని ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గౌవలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచగ్రహ కుటుంబం వీరి జాతక బలానికి 9 గవాల్లో వీరికి మాత్రం 5 గవ్వలు. 9 గవ్వల్లో 5 గ్రహాలు మంచిగా ఉన్నాయండి, 4 గ్రహాలు మంచిగా లేవు. రవి, కుజ, బుధ, కేతు ఈ 4 గ్రహాలు మంచిగా లేవు వీరి జాతకానికి. మిగతా మాత్రం గ్రహాలు మంచిగా ఉన్నాయి. గురుగ్రహం, రాహుగ్రహం, అలాగే మాత్రం చంద్రగ్రహం, అలాగే బుధగ్రహం, గురుగ్రహం చాలా మంచిగా ఉంది వీరి జాతక బలానికి. కాబట్టి ముఖ్యంగా మాత్రం వ్యాపారం సామాన్యం వీరు చేయలేరు. తులారాశి వారు తూకం తూగినట్టు చేస్తారు. పైకి రారు, కిందికి పోరు, సరి సమానం నడుస్తారు, బట్ట పొట్ట మందం నడుస్తారు. కానీ ధనం విపరీతంగా సంపాదిస్తారు, విపరీతంగా ఖర్చు చేస్తారు. వీరి జాతకానికి ముఖ్యంగా చిత్రా నక్షత్ర జాతకులు కావచ్చు, శాతి నక్షత్ర జాతకులు కావచ్చు, తులాలగ్నంలో పుట్టినవారు కావచ్చు, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, చిత్రా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, విశాఖ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు. వీరికి ముఖ్యంగా మాత్రం దుర్వ్యసనాలు ఉండొద్దండి. అని ముఖ్యంగా తినేది కానీ తాగేది కానీ దుర్వ్యసనాలు ఉండొద్దు. ఆ వ్యాసనాలు ఉంటే మరి వీరు ఎంత ధనం సంపాదించినా వీరికి బరకత ఉండదండి. బరకత అంటే వీరికి నిలకడ ఉండదు. ఆ తినే కాడ తాగే వస్తువు కాడ వీరు తినే తక్కువ తాగే తక్కువ కానీ ఏరియా వాళ్ళ గురించి ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. వీరి జాతకానికి పెద్ద ఆస్తి కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి శుక్రస్థానం ఉచ్చస్థానంలో ఉంటే వీరికి ఎక్కడ పోయినా బాగుపడే లక్షణం ఉంటుంది. భూమండలంలో మనది ఉపఖండం అండి. బయటి దేశాలు మాత్రం అన్ని పెద్ద ఖండాలు. ఏ ఖండంలో పోయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి.
వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం నంబర్ వన్ స్థానం ఉంటుంది. వీరి జాతక బలానికి చాలా అతి కష్టం మీద పైకి వస్తారు, వీరు ఒకరి మీద ఆధారపడరు, ఆధారపడినంత కాలం ఆధారపడతారు, తర్వాత సుశక్తి మీద పైకి వస్తారు, అందరు పైకి రావాలని గుణం ఉంటుంది వీరి జాతకానికి. నమ్మినంటే ప్రాణం ఇస్తారు, నమ్మలేదంటే సస్తుంటే నీళ్లు కూడా పోయారు. ముఖ్యంగా వీరికి స్త్రీ వ్యామోహంలో జాగ్రత్తగా ఉండాలండి. పురుషులకు స్త్రీ వ్యామోహం, స్త్రీలకు పురుష వ్యామోహంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తలు మాత్రం తప్పకుండా చికాకులు ఉంటాయండి, అనేది దూరం చేసుకోవద్దు, దగ్గర చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎన్ని చికాకులు వచ్చినా దగ్గర చేసుకుంటే వారి జీవితం మాత్రం చాలా వరకు మాత్రం పూల పానుపులు ఎక్కువ ఉంటుందండి. కానీ దూరం చేసుకుంటే మాత్రం మొత్తం ముళ్ళ కంపలు ఎక్కువ ఉంటుంది వారి జాతకంలో. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వృత్తి వ్యాపారంలో ఏ వృత్తి వ్యాపారం చేసినా ఒక వృత్తి మీద నడిచే యోగం లేదు వీరికి. ఐదారు వృత్తులు మారే అవకాశం ఉన్నది. ఒక్కోసారి మాత్రం ఒక వృత్తి అనుకుంటారు, ఒక్కోసారి వ్యాపారం అనుకుంటారు, ఒక్కోసారి కళాయోగం అనుకుంటారు, ఒక్కోసారి ఆఫీసర్ అనుకుంటారు, ఒక్కోసారి విదేశాలం అనుకుంటారు. ఇట్లా రకరకాల గుణం ఉంటుంది, చిత్ర విచిత్రమైన గుణం ఉంటుంది వీరి జాతకానికి. మూడవసారి గవ్వలు వేద్దామండి. ఇప్పటివరకు అయితే 8 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. మూడోసారి గవ్వలు వేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం శుభప్రద యోగం ఉంది వీరికి. ఇప్పటివరకు అయితే అనుకూలమైన గవ్వలే పడ్డాయి వీరికి. ఏ పని చేసినా భగవంతుడి దయవలన చాలా వరకు శుభయోగాలు అవుతాయి. ఈ 15 రోజులు చాలా ఇంపార్టెంట్ ఉంది వారి జాతకానికి. 16వ తేదీ నుంచి 30 తేదీ వరకు ఏదైనా మరి జీవితంలో తీసుకునే నిర్ణయానికి మాత్రం కట్టుబడి వారు ఖచ్చితంగా చేస్తే అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మాత్రం రెండవసారి ప్రయత్నం చేయండి. రెండవసారి ప్రయత్నం ఫెయిల్ అయినా 10 ప్రయత్నం చేయండి, మీకు తిరుగు ఉండదు మీ జాతక బలానికి. కానీ ఒకటేసారి సాధించే వాళ్ళు మాత్రం పైకి రావడం ఏమో కానీ మాత్రం 10 ఇబ్బంది పడి 11వసారి సాధించేవారు తప్పకుండా లక్ష్మీప్రద యోగం ఉంటుందండి వారి జాతక బలంలో. అలాగే పెద్దల ఆస్తి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే మాత్రం చికాకులు చాలా ఉంటాయి, పని ఒత్తిడి చాలా ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం వీరికి చంద్రమహారదశ నడుస్తుంది కాబట్టి విపరీతమైన వీరికి ఆకర్షణ ఉంటుంది, రాణించే అవకాశం ఉంటుంది. నమ్మిన పని జయమవుతుంది. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా స్వతంత్రంగా ఉన్నా బాగుపడే అవకాశం ఉంటుంది. వీరికి వీరే రాదు, వీరే మంత్రి, వీరే బంటి, 3 గుణాలు ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ ఇంకోటి, వీరి జాతకానికి స్త్రీల కంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది, ఆలోచన శక్తి చాలా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అమాస అష్టమి రోజు మాత్రం పూజలు చేయాలి, కానీ ప్రయాణాలు మాత్రం చేయవద్దండి. దూర ప్రయాణాలు 100 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కాదు, కొన్ని 1000 కిలోమీటర్లు మాత్రం ప్రయాణం చేయరాదు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరికి. 11 గవ్వలు పడ్డాయంటే చాలా వరకు చంద్రమహాదశ జాతకం శుభయోగం అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు కూడా అనుకూలం, కళాకారులకు కూడా అనుకూలమండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. శుభం భూయత్.